మనకు తెలిసి రైల్వే పట్టాల పై నుంచి పోయే ప్రయాణం చేసే పరిస్థితి ఆ గ్రామస్తులకు ఆ ప్రజలకు ఉండకపోవచ్చు కానీ ఈ గ్రామానికి మాత్రం అదే పరిస్థితి ఉంది ఇదే అనుకొని ఉన్న రైల్వే పట్టాల పై నుంచి వాళ్ళ ప్రయాణం చేస్తుంటారు ఇది రంగారెడ్డి జిల్లా శాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని పీర్లగూడెం జాతీయ రహదారికి జాతీయ రహదారి అనుకొనే ఈ గ్రామం ఉంటుంది ఈ గ్రామానికి మొత్తంగా రోడ్ రవాణా సౌకర్యం లేకపోవడంతో రైల్వే పట్టాలపైనే ప్రయాణం చేస్తూ వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు నిత్యవసర సరుకులు కానీ లేదంటే పెన్షన్లు కానీ బియ్యం కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులను తెచ్చుకోవడానికి కానీ ఇదే రోడ్డు గుండా ప్రయాణం చేస్తారు తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళకు అధికారులు స్పందించి రోడ్డు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటేనే పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పుకోవచ్చు అదే విధంగా వృద్ధులు గాని వికలాంగులు గాని వాళ్ళకి వచ్చే పెన్షన్‌కి సంబంధించి పెన్షన్‌లకు తీసుకోవడానికి వెళ్ళాలన్నా కూడా ఇదే బాట కాలి నడక నుంచి వాళ్ళు వెళ్ళి పెన్షన్‌కు 2 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పెన్షన్ తీసుకుంటారు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామాలే పట్టుకొమ్మలు అని చెప్పుకునే పాలకులకు కనీసం ఇక్కడ ఉన్న ఈ గ్రామము ఇప్పటివరకు శాద్నగర్ నియోజకవర్గంలో ఉంది అనేది కూడా ఎవరికి తెలియని దుస్థితి రంగారెడ్డి జిల్లా శాద్నగర్ నియోజకవర్గానికి శాద్నగర్ జాతీయ రహదారికి అతి కూతవేటు దూరంలో ఉన్న పీర్లగూడెం గ్రామానికి ఇప్పటివరకు రోడ్డు లేకపోవడం రైల్వే పట్టాలపైనే వీళ్ళు మొత్తం కూడా ప్రయాణం చేస్తారు మొన్నటికి మొన్న ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ ప్రసవం కోసము ఆ స్త్రీని వాహనాలు రోడ్డు సౌకర్యం లేక వాహనాలు రాకపోవడంతో కనీసం అంబులెన్స్ కూడా రాని పరిస్థితిలో ఆ స్త్రీని సంచిలో పెట్టి కట్టుకొని మోసుకెళ్ళి ఆమెకు వైద్యం చేయించిన పరిస్థితి ఉంది అదే క్రమంలో రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఎంతోమంది గ్రామస్తులకు గాయాలయ్యి ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు గొప్పలు చెప్పుకుంటుంటే కనీసం ఈ గ్రామానికి జానడు రోడ్డు లేని కూడా పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఆ గ్రామస్తులతోనే ఉన్నాం ఆ గ్రామస్తులు ఎన్ని రోజుల నుంచి ఏ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మ అసలు మీరు ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా వచ్చి అడిగిరా రోడ్డు ఉందా లేదా అని ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా నువ్వేమనుకుంటున్నావు అన్న ఏంది ఎన్ని రోజుల నుంచి మీకు ఇబ్బంది ఉంది మాకు పుట్టి పడుతూ 40 రోజులు 40 ఆ సర్పంచ్ అందరూ నువ్వు చెప్తా ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఇప్పుడు నేనే మంచోడు అని అనుకుంటా కదా నీవేమంటున్నావు ఆనందుడు అంటారు రామయ్య కనీసం ఊర్లో స్కూల్ అని ఉందా మీకు పిల్లలు స్కూలు అంగన్వాడీ కిరాణం షాపు పెన్షన్ మిగతా ఏమన్నా తీసుకోవాలంటే మాట్లాడినాము చేస్తామని చెప్తారు కానీ చేస్తలేదు ఇప్పుడు ఈయన చేస్తాను అంటున్నారు వాళ్ళు చేస్తామంటున్నారు మాకు చాలా ఇబ్బంది అయింది పెంచుకోవాలన్నా రేషన్ బియ్యానుకోవాలన్నా గడప శ్రీలో తీసుకుపోవాలన్నా చాలా ఇబ్బంది అయింది మాకు ఇట్లే ఇంకా ఎప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చేస్తామని అంటున్నారు కానీ ఎవరు వస్తలేదు ఎవరు చేస్తారు సార్
మాకు చాలా ఇబ్బంది కాయనుంది కోటి చిన్న చిన్న పిల్లలు ఉన్న రోజులు చేస్తారు స్కూల్ కూడా చాలా ఇబ్బంది మాకు ఆంబులెన్స్ రాదు ఎవరికన్నా తెల్ గడిచినా ఎవరికన్నా పాం గడిచినా చాలా ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అంటే రోజు గారు పుట్టామంటే ఇదే రైలు కట్టుబడి ఇదే రైలు కట్టుబడి కాకపోతే ఈ రైలు కట్టుబడి చిన్న బాట ఉండే అది డబల్ ట్రాక్ డబల్ లైన్ పడ్డందుకు ఆ తో బంద్ అయిపోయింది ఆ తో బంద్ అయిపోయినాక గ్రామ పంచాయతీ ఏర్పాటు అయి ఉండగా ఇప్పుడు ఊర్లో గ్రామ పంచాయతీ ఉండే ఫస్ట్ ఆ గ్రామ పంచాయతీ ఏర్పాటు అయి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోతుంది చేస్తామని అంటున్నారు కానీ చేస్తలేదు ఈ సర్పంచ్ భాయ్ ఆ సర్పంచ్ భాయ్ వచ్చినంత చేస్తామని ఉంటారు కానీ చేస్తలేదు ఇలా చేస్తాం రేపు చేస్తాం ఇలా చేస్తామంటారు కానీ ఇంకా ఎవరు చేస్తారు ఇంతవరకు వచ్చినాము ఇప్పుడు ఇదే రైలు కట్ట పడుతున్నాం ఇదే రైలు కట్ట పడుతున్నాం ఎవరైనా ముందుకు వచ్చి చేస్తారు ఇప్పటికైనా మా మా బాధ అర్థం చేసుకొని మా మనసు అర్థం చేసుకొని కలెక్టర్ కానీ పెద్ద సార్ కానీ మాకు రోడ్ వేయాలనుకుంటున్నాం ఇది పరిస్థితి ఒక శిశువుకు ఒక తల్లి జన్మనివ్వాలని అనుకుంటే మూడు జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి ఈ గ్రామంలో ఉంది ఒక సైడు పౌల్ట్రీ ఫామ్ కోళ్ళఫారాలు మరో సైడు రైల్వే ట్రాక్ మధ్యలో ఈ గ్రామం ఉన్నందువల్ల కనీసం జాతీయ రహదారికి పూతవేటు దూరంలో ఉన్న గ్రామాల పరిస్థితి ఇట్లా ఉంటే రంగారెడ్డి జిల్లాకు పూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామాల పరిస్థితి ఈ విధంగా ఉంది కనీసం ఈ గ్రామంలో ఒక చిన్నపాటి అంగన్వాడీ సెంటర్ కానీ ఒక కిరాణం కొట్టు కానీ ఒక ప్రాథమిక పాఠశాల కూడా లేని గ్రామాలు ఉన్నాయని అనుకుంటే ఇంకా అధికారుల పాలకుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది ఈ గ్రామాల పైన అనేది మనకు కనిపిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామానికి మొదటగా రవాణా సౌకర్యం అవసరం ఏదైనా ప్రమాదం జరిగిన పాము కాటుకో లేకపోతే ఎమర్జెన్సీ అత్యవసరం ఏమున్నా కూడా ఆ రవాణా సౌకర్యం ఉంటే వాహనాల ద్వారా వాళ్ళు హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది కానీ ఈ గ్రామానికి మాత్రం ఇప్పటి వరకు అసలు ఈ గ్రామం శాంతనగర్ నియోజకవర్గంలో ఉందా అనేది ఇప్పటికే బయటకు వస్తుంది ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధికారులు పాలకులు స్పందించి మాకు రోడ్డు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ఎంత దారుణంగా ఉందంటే ఒక ముసలావిడ తన రెండు కాళ్ళు విరగొట్టుకొని మంచానికే పరిమితమయ్యి పరిస్థితి బాట దారి లేక రోడ్డు సౌకర్యం లేక ఆసుపత్రికి పోలేని స్థితిలో ఉండి ఒకసారి ఆమె పడుతున్న ఇబ్బంది ఏంటో ఒకసారి ఆమెని అడిగి తెలుసుకుందాం చెప్పావా ఎన్ని రోజులు అవుతుంది నువ్వు నీకు కాళ్ళు పన్నెండేళ్ళ సార్ బాట లేదు బంధం లేదు ఇక మంచి కట్టే బాట ఉన్నాక రైలు కట్ట పడుతున్నాక వస్తుంది కానీ ఇప్పుడు అయితే అది లేదు ఇది లేదు చాలా ఇబ్బంది ఉండదు బియ్యానికి కొంతే కష్టం ఉండదు బొగ్గుల కొంతే కష్టం ఉండదు అన్నింటే కష్టం ఉండదు సార్ ఇట్లా ఉన్నావు ఇక నాకు ఏడవానికి వస్తున్న టైం ఇట్లా పోతుంది ఆటోకి వస్తాయి ఆటో లేవు బస్సు లేవు అవి లేవు ఇట్లే సచ్చి రావాలి బాట లేకపోతే మేము ఎట్లా ఉంటున్నాయి అది చీకట్లా గిట్లా చీకటి కట్టమంటారు కానీ ఒక బాట లేదు తెరువు లేదు దానికి అది లేదు ఎట్లా బతుకుతాను అసలు అది లేకపోతే ఇప్పుడు అన్న మీకు పోయి అన్న అక్కడ కాశ కానీ కదా ఏం చేసిందన్నా గ్రామంలో ఉన్న పరిస్థితి వృద్ధులు వికలాంగులు చాలా మంది ఇబ్బంది పడతారు రాజకీయ నాయకులు కేవలం ఓటు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు రాలేరని వారి నిర్లక్ష్యానికి అసలు చాలా దారుణంగా వీళ్ళు వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం ఒక అయితే కనీసం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కానీ ప్రాథమిక పాఠశాల చిన్నపాటి దుకాణం కూడా లేని పరిస్థితి ఉంది గతంలో రాజకీయ నాయకులు వచ్చారు ఓట్లు వేయించుకున్నారు కనీసం మాకు రోడ్డు సౌకర్యం కూడా లేదు నెక్స్ట్ వచ్చే వారికి మాత్రం ఖచ్చితంగా మేము వారు రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తేనే మేము వాళ్ళకు ఓటు వేస్తాం లేకపోతే వేయము అని ఆ గ్రామస్తులు చెప్తారు ఒకసారి ఆ మహిళ బాధ ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా అసలు మీరు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు
మేము దాదాపుగా 25 సంవత్సరాల సంది కూడా మేము ఇదే తిప్పల పడుతున్నాం. మాకు ఇంతవరకు కూడా రోడ్ వేపిస్తాము అని అంటారు. వేపిస్తామని అంటారు, వేపిస్తలేరు. గెలవపోయే వరకల్లా మాకు ఓటు వేయలేరు, మేము గెలవలేము, మీకు కాదు అని చెప్తున్నారు. తర్వాత వచ్చి కూడా మళ్ళీ ఓట్ల కూడా వేస్తాము, వేస్తాం, వేపిస్తాం, మీకు రోడ్ వేపిస్తాం ఖచ్చితంగా అని వస్తారు. ఓటు వేపించుకుంటారు, వెళ్ళిపోతారు. ఓటు వేపించుకొని వెళ్ళిపోయి కూడా మాకు రోడ్ చేస్తలేరు. ఈసారి ఎవరైనా సరే ఓటుకు వచ్చినా కూడా మాకు ఏదన్నా రాసిచ్చి ఓటు వేపించుకోండి. అంతవరకే మాకు ఓటు కావాలి. ఎవరు మీకు ఓటు కావాలనుకుంటే మాకు ఏదన్నా దారి చేయాలి. మాకు రోడ్డు లేదు, రోడ్ గురించే మేము ఓటు వేస్తున్నాం. మాకు రోడ్ కావాలి ముఖ్యం. రోడ్ అయినంత వరకు మీకు ఓటు కూడా చచ్చిపోయినామయా అనుకుంటాం. ఇప్పుడు చచ్చినంతనే ఉంది, మళ్ళీ చచ్చిపోయినామో మేము ఉండాలి. ఈ జీవితం మాది కాదే కాదన్నట్లు ఉండము. చచ్చిన శవాలు లేక ఇవ్వలే పడతాం. మాకేం మంచి నీళ్ళు తప్ప ఇవ్వలే ఏం లేదు. పోయి అన్న కాసిరెడ్డిగూడెం కాదు, అక్కడ పోయి తెచ్చుకున్నాను మేము. ఊళ్ళో పోతే మున్సిపల్ కాడికి ఆఫీస్ కట్టుకోవాలంటే కూడా పిల్లల్ని ఎత్తుకొని మేము పోయి అంగన్వాడి పోవాలంటే కూడా ఆ పిల్లలను ఎట్లా తీసుకొని పోవాలి మేము? రోడ్ల పోర్తి రోడ్ లేక మేము చెట్ల పోర్తి పోతున్నాం. ఆ చెట్ల పోర్తి పోయేది మాకు అవసరమా? మీరు ఇంత ఉన్నా కూడా ఏం లాభం ఉంది మాకు? ఇంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండి కూడా ఏం లాభం లేదు మాకు. ఈ రోడ్ ఒక్కటి సౌకర్యం చేయాలి మాకు. ప్రసవం కోసం మొన్నటికి మొన్న ఈ గర్భిణీ స్త్రీ చాలా ఇబ్బందులు పడి నరకయాతన అనుభవించి ఈరోజు ఆమె ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొందో ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పమ్మా, మొన్న ఏం జరిగింది? అసలు మీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకెళ్ళారు? నేను చేతుల పైన ఎత్తుకొని తీసుకుని పోయారు మా ఊర్లో వాళ్ళందరూ కలిసి. అంటే మాకు రోడ్ సౌకర్యం లేదు కాబట్టి ఈ రైలు కట్ట దాటిన తర్వాత ఆటోలోకి ఆంచెల దంగడికి అదేంటి అంబులెన్స్ వస్తే అక్కడ ఉండే హాస్పిటల్కి పోయాను నేను. ఎట్లా తీసుకెళ్ళా చేతులపై ఎత్తుకొని పోయారు. ఇద్దరు పట్టుకొని వారు సార్, ఇద్దరము ఆడపిల్లలు ఇట్లా చైల మీద పట్టుకొని మగపిల్లలు పట్టుకొని పరిస్థితి లేదు. ఆడపిల్లల మేము 3-4 ఎత్తుకొని పోయి రైలు కట్ట అవతల దించితే ఆ నుంచి అంబులెన్స్ వస్తే అంబులెన్స్లు ఎక్కించుకొని పోయినాం. ఏడుకు పోవాలన్నా కానీ 2 కిలోమీటర్లు పోవాలి మేము. బియ్యానికి పోవాలన్నా ఇప్పుడు మున్సిపాలకు ఏమంటారు అది పింఛన్లు పోవాలన్నా వీళ్ళు పోవాలి, గర్భిణీ స్త్రీ పోవాలన్నా అంగన్వాడి టీచర్లు అంగన్వాడి పోవాలన్నా కూడా 2 కిలోమీటర్లు పోవాలి మేము. మాకు దారి లేదు, దారి ఒక్కటి చేయాలి. ఇక్కడ చూసిన కోళ్ళ పారాలు ఉన్నాయి, ఇక్కడ చూసిన రైలు కట్ ఉంది, ఇక్కడ చూసిన చేనులు ఉన్నాయి, పాములు ఇండ్లలో కూడా పాములు వస్తున్నాయి. మాకు రోడ్డు లేక ఆ రోడ్ సౌకర్యం కావాలి మాకు ఎక్కడ. ఇది పరిస్థితి ఈ గ్రామంలో. గత 30 ఏళ్ల నుంచి కూడా గ్రామస్తులు ఇవే ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ నాయకులకు కర్రఖండిగా ఒకటే చెప్తున్నారు, వచ్చే ఎన్నికల్లోపు వీళ్ళకు రోడ్డు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తేనే ఓటేస్తాం, లేకపోతే వాళ్ళని నిలదీస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉండకుండా స్పందించి వీళ్ళు చిన్నపాటి సమస్య ఆ రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి.